నమస్కారం అండి. ఈరోజు మీడియా వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉందండి. ఇంకా చాలా కొన్ని రోజులే 11th మా సినిమా రిలీజ్ అండ్ నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే ఈ టైం కోసం ఆల్మోస్ట్ మేబీ 15 ఏళ్ళు వెయిట్ చేసి ఉంటాను. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నాకు మళ్ళీ ఆ 15 ఏళ్ళు బతికినట్టు అనిపించింది. సో రిలీజ్ ఎప్పుడవుద్దని వెయిటింగ్ నేను. బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. సినిమా చాలా చాలా బాగా వచ్చింది అండ్ నేను మా నాన్న ఈ సినిమా ఇప్పుడు కూడా నేను ఎంత కాన్ఫిడెంట్ లేను, బట్ ఈ సినిమాకి అయితే నేను నిజంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఫస్ట్ నుంచి మీడియాకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సినిమా గురించి మీడియా వల్ల. చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫైనల్గా రిలీజ్ దగ్గరికి వచ్చింది. అండ్ ప్లీజ్ మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, డెఫినెట్గా. ఎందుకంటే మా నాన్న లవ్ స్టోరీస్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఈ స్టైల్లో మా నాన్న లవ్ స్టోరీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బట్ ఈ లవ్ స్టోరీ అయితే చాలా మంచి పేరు వస్తుంది అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీస్ అవుతుంది టాలీవుడ్లో. అంటే యా, ఇది నార్మల్గా ఒక కాలేజ్ లవ్ స్టోరీ కాదు. ఇది ఒక 1971 ఒక ఆర్మీ ఇండో పాక్ లవ్ స్టోరీ. ఇది ఫస్ట్ ఆర్మీ అనగానే నాకు కొంచెం నాకే అనిపించింది, నేను సెట్ అవుతున్న ఆర్మీ రోల్లో అనిపించింది. బట్ నేను ఒక మంచి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన పేరు మా కోచ్, హిస్ నేమ్ ఇస్ గావిన్ సార్. ఐ హావ్ రియలీ థ్యాంక్ హిమ్. మా నాన్న నాకు 3 మంత్స్ ఉంది టైం అనగానే నేను ఐ డోంట్ నో, ఐ జస్ట్ వెంట నాట్ క్యాబిన్ సార్ డోర్ అండ్ ఐ సెట్ సార్ ప్లీజ్ హెల్ప్ మీ. అండ్ ఆయన వల్లే నేను ఆ ఆర్మీ ఆ డ్రెస్లో ఫిట్ అయ్యాను నేను. హీ మేడ్ మీ స్ట్రాంగ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ ఫ్రమ్ ఇన్ సైడ్ ఆల్సో అండ్ ఈస్ అ వెరీ స్పెషల్ పర్సన్ టు మీ ఇన్ మై లైఫ్. సో ఐ హావ్ టు రియలీ థ్యాంక్ మై కోచ్, మై క్యాబిన్ సార్ ఫర్ దాట్. అంటే యా అండి, ఆర్మీ అనగానే డెఫినెట్గా చాలా హోంవర్క్ చేశాను నేను. ద వే దే వాక్, వాళ్ళ సెల్యూట్ కానీ దాని మీద చాలా రీసెర్చ్ చేశాను నేను. టైం పట్టింది సార్, కొంచెం టైం పట్టింది. అండ్ డాడీ క్యారెక్టర్ చెప్పాక కూడా ఆ క్యారెక్టర్ తగ్గ నేను కొంచెం ట్రై చేశాను. సో ఇట్ టుక్ లిటిల్ టైం. ఎస్, అంటే ఒకటి మాత్రం చెప్తానండి, ఇది నా డెబ్యూ కాబట్టి ఏదో ఒక చాలా పెద్దగా చూపించడం కానీ అలా ఉండదు. మీరు సినిమా చూడండి, చాలా స్టోరీ ప్రకారంగానే చాలా న్యాచురల్గా ఉంటుంది హీరో క్యారెక్టరైజేషన్. బట్ తన ఆర్మీ కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. బట్ అది ఏది ఏదో ఒక డెబ్యూ హీరో లాంచ్ అవుతున్నాడు కాబట్టి అన్నీ యాడ్ చేసినట్టు మాత్రం ఉండదు, స్టోరీ తగ్గట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆర్మీ పార్ట్ చాలా ఉంటుంది సార్, ఎందుకంటే హీరో ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని కుట్టాడు. సో ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఉంటుంది. యా ఐ డూ బిలీవ్. లేదండి, ముందు నుంచి నేను నమ్మేవాడిని, బట్ ఎక్స్పెక్ట్ చేయను ఆ ఫిల్మ్కి ఇది వస్తుందని. అంటే యా, చిన్నప్పుడు అది నేను ఆల్మోస్ట్ ఒక 4th క్లాస్లో ఉంటాను బుజ్జిగాడు అప్పుడు. అంటే వాట్ వాజ్ ద క్వశ్చన్, హౌ? అంటే నేను యాక్టర్గా నేను చాలా మెచ్యూర్ అయిపోయాను. ఇప్పుడు యాక్టింగ్ గురించి నాకు అన్నీ తెలుసు అని చెప్పట్లేదు, బట్ నా పాత సినిమా కన్నా ఇప్పుడు కొంచెం ఏదో కొత్త నేర్చుకున్నాను. అండ్ అది నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి జరుగుతుంది. చిరుత అప్పుడు నాకు ఏం తెలియలేదు, బట్ బుజ్జిగాడే కొంచెం నేర్చుకున్నాను. అలా ప్రతి సినిమాకి ఏదో కొంచెం నేర్చుకుంటూనే వచ్చాను. సో ఇప్పుడు ఏదో కొంచెం తెలుసు, మేబీ నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. యా
యా అంటే ధోని అన్నది ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, ఆంధ్రపురి అన్నది డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ సినిమా అయితే ఇట్స్ టోటలీ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఆకాష్, ఈ సినిమాతో నన్ను మా ఫాదర్ లాంచ్ చేయట్లేదు, నేనే మా ఫాదర్ లాంచ్ చేస్తున్నాను. ఓకే, ఎమోషనల్ అన్నారా లేదంటే ముందు నుంచి అలా ఫీల్ అయ్యి అన్నారా? అది లేదు సార్, అంటే నేను మా నాన్న ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఈ స్టోరీ వినగానే నేను నిజంగా అంటే ఇది మా నాన్నే రాసింది అనుకున్నాను. ఎందుకంటే ఆయన స్టైల్ వేరు, ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టైల్. మీరు ట్రైలర్ నుంచి చాలామంది చెప్తున్నారు ఏంటి మీ నాన్న ఇంత కొత్తగా తీసారేంటి అన్నారు. సో నాకు అప్పుడు అనిపించింది. సో అండ్ నేను అందుకే ఆ మాట అన్నాను, ఇది మా నాన్న లాంచ్ అయితే నేను మా నాన్న లాంచ్ చేస్తాను అన్నాను. అందుకే లేదండి, నాకు పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించలేదు. అంటే చాలామంది అడిగారు ఈ క్వశ్చన్, మీ నాన్న ఉన్నారు కదా ఎలా వేసామని. నాకు మెయిన్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ అంటే మా నాన్న అక్కడ ఉన్నారన్నకన్నా ఈ సీన్స్ సినిమాలో ఎలా ఉంటుంది, స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుంది, నాకు మెయిన్ అదే ఉంటుంది ఎక్కువ మోర్ దెన్. అలా అలా ఏం లేదండి, అంటే లైక్ అది ఇక్కడ చెప్పలేదు. ఏం సార్, ఏం సార్ అంటే ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ సార్, బట్ ఇది ఏదో నా కోసం యాడ్ చేసినట్టు మాత్రం ఉండదు. కథ ప్రకారంగా ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్కి చాలా మంచి పేరు వస్తుంది. ఈజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ అనమాట సినిమాలో. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా పేపరు రోడ్డు మీద ఇలా పడేసినా ఈజ్ డస్ట్బిన్ ఏంటని చెప్తాడు, అలాంటి క్యారెక్టర్. సో బికాజ్ ఈజ్ చిన్నప్పటి నుంచి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు కాబట్టి అతనికి లోపల నుంచి అది ఉంటుంది అన్నమాట ఇండియా మీద రెస్పెక్ట్. యా అండి, పాకిస్తాన్ అమ్మాయిని లవ్ చేస్తాడు. సో పాకిస్తాన్ ట్రావెల్ ఉంటుంది సార్, అది మీ సినిమా చూడాలి. అంటే సినిమాలో ఎస్ అండి, సినిమాలో చాలా అమేజింగ్ యాక్షన్ ఉంటుంది. మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది, ఫైట్స్ చాలా బాగా వచ్చాయి. అండ్ రిస్కీ షాట్స్ అంటే నాకు మామూలుగా అంటే ఫైట్స్ అంటే చాలా ఇష్టం. సో ఏదైనా సరే కొంచెం నేను చేసేవాడిని ఎక్సైట్మెంట్తో. బట్ మా ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఆయన చాలా జాగ్రత్తగా నాతో చేయించారు ఏం కాకుండా. సో ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనకి రీఇన్కార్నేషన్ ఫిల్మ్ అనగానే చాలామంది మగధీరతో కంపేర్ చేస్తున్నారు. బట్ రీఇన్కార్నేషన్ అనేది చూస్తే మనకి ఫస్ట్ ఎప్పటి నుంచో నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేశారు. అండ్ మగధీర, మనం రీసెంట్గా. సో చాలా రీఇన్కార్నేషన్ ఫిల్మ్స్ వచ్చాయి, బట్ ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా అంటే ఏ రీఇన్కార్నేషన్ ఫిల్మ్ లేనిది ఈ సినిమాలో ఒకటి ఉంటుంది, అది మీరు సినిమా చూసాక చెప్పాలి. చాలా ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది సినిమాలో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ట్విస్ట్. సూపర్ న్యాచురల్గా ఉండదు సార్, అంటే లైక్ మీరు చూడగానే అర్థమైపోతుంది, ఇట్స్ వెరీ బిలీవబుల్ అండ్ ఇట్స్ అమేజింగ్ ఇది అనమాట. ద మూవీ సేమ్ మై ఏజ్, ఐఎమ్ 20. అంటే ఎవరిని టార్గెట్ ఏం పెట్టుకోలేదండి, మహేష్ బాబు గారు చేశాను. అంటే ఫస్ట్ రామ్ చరణ్ గారితో లాంచ్ చేయను, ఆ తర్వాత ప్రభాస్ గారితో చేశాను, మహేష్ బాబు గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారితో చేశాను. ఐఎమ్ వెరీ బ్లెస్డ్, ఆల్మోస్ట్ ఆల్ ద టాప్ స్టార్స్తో చేశాను. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. అండ్ మీరు అన్నట్టుగా ఎవరి అంటే వాళ్ళందరూ అందరి దగ్గర చాలా నేర్చుకోవచ్చు, బట్ ఇతను టార్గెట్గా పెట్టుకొని అలా ఏం లేదు. అంటే
అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే కష్టపడాలండి. సో దానికి నేను ఫస్ట్ నుంచి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అండ్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను, ఇంకా కష్టపడతాను. మీరు మీరు రోల్ మోడల్గా ఫీల్ అయ్యే హీరో ఎవరు? రజనీకాంత్ గారు అండి. రజనీకాంత్ గారు అంటే పిచ్చి, ఆయన ఈజ్ మై గాడ్. చిన్నప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టం. సో రజనీకాంత్ గారు ఈజ్ మై ఇన్స్పిరేషన్, ఎవ్రీథింగ్, రోల్ మోడల్. మీరు మాట్లాడే విధానం కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్కువ మీ ఫాదర్ని రిప్లికేట్ చేస్తుంది, అది ఎలా చిన్నప్పటి నుంచి ఇమిటేట్ చేయడం వల్ల లేదంటే ఎలాగా? లేదు సార్, అంటే ఏమో తెలియదు, అంటే మా నాన్నని చూసి చూసి నాకు అది బాడీ లాంగ్వేజ్ వచ్చిందేమో. అలా మీరు అన్నట్టు చాలామంది చెప్పారు మీ నాన్నలాగా మాట్లాడుతున్నాం అని. సో మేబీ ఆయన చూసి నాకు వచ్చినట్టు ఉంది అంతే. నేను యాక్చువల్లీ ఆ సీన్ కోసం వెయిట్ చేస్తున్నాను. చాలామంది అంటున్నారు ఏంటి సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వీళ్ళందరూ జిందాబాద్ చెప్తున్నారు ఏంటని. బట్ అది సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీన్ అది. అండ్ ఆ సీన్ మాత్రం నేను అంత బాగా వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సీన్ మా నాన్న సీన్ నాకు చెప్పగానే ఇంత మంచి సీన్ ఇది అండ్ ఆఫ్టర్ గివ్ మీ 100% అనిపించింది. సో అండ్ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ డైలాగ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ డైలాగ్లో చూసిన చాలా తక్కువ, అది చాలా పెద్ద సీన్ అది, ఇంకా పెద్ద చాలా మంచి మంచి డైలాగులు ఉన్నాయి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్, అందరు చూడండి. అంటే వచ్చేయండి, అంటే మీ ఆ సీన్ అప్పుడు వచ్చింది. ఆ సీన్ అప్పుడు ఆల్మోస్ట్ 400 to 500 జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు చుట్టూ. ఆ డైలాగ్ మెహబూబ్ సందర్భం డైలాగ్ చెప్పగానే చాలామంది అందరు క్లాప్స్ కొట్టారు. అండ్ కొన్ని కొన్ని సీన్స్కి వచ్చాయి సినిమాలో చూసి క్లాప్స్ పడితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్. మీరు చాలా చిన్నప్పుడే మహేష్ బాబు కోసం ఒక స్టోరీ రాశారు మీ ఫాదర్ చెప్పారు. సో ఈ సినిమాలో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఈ సినిమాలో నా ఇన్పుట్స్ ఏం లేదు. అంటే అప్పుడు ఏదో చిన్నప్పుడు ఏదో సెకండ్ క్లాస్ లేదో వచ్చిందట ఏదో చెప్పేసాను మా నాన్నకి. బట్ ఈ సినిమాలో మాత్రం నేను ఏం ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఎవ్రీథింగ్ నేను సర్ప్రైజ్ అయిపోయాను మా నాన్న ఇచ్చిన ఎవ్రీ సీన్ సీన్కి. సో నా ఇన్పుట్స్ ఏం లేదు సార్ సినిమా. ఎస్ సార్, నెక్స్ట్ పిక్చర్ మా నాన్నతోనే ఉంటుంది, అది ఇంకా స్టోరీ అంతా రెడీ అవుతుంది. సో బట్ వెరీ సూన్ ఐ విల్ డెఫినెట్లీ అనౌన్స్ ద ఫిల్మ్, వాట్ ఇస్ ఇట్ అబౌట్. మెహబూబా గురించి హీరోయిన్, యా నేహా శెట్టి సినిమాలో హీరోయిన్గా వేసింది. ఫస్ట్ మా నాన్న ఫోటో చూపించగానే నేను అమ్మాయి ఓకే ఫైన్, అమ్మాయి ఫోటో బాగుంది, అమ్మాయి బాగానే ఉంది, బట్ ఇషే గుడ్ యాక్టర్ అని ఒకే క్వశ్చన్ ఉండింది. బట్ అమ్మాయి లొకేషన్కి వెళ్ళగానే చాలా చాలా బాగా చేసింది, నేను అంత బాగా చేస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలాసార్లు మా అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్పారు అమ్మాయి చాలా చాలా బాగా చేస్తుంది, నువ్వు కూడా బాగా చెల్లేకపోతే తినేస్తుంది అమ్మాయి అని చెప్పారు. సో అమ్మాయి ఇస్ వండర్ఫుల్ యాక్టర్ అండ్ అమ్మాయి రావడం వల్ల ఈ సినిమాలో నేను కూడా ఇంకా యాక్టింగ్ కొంత బాగా చేయగలిగాను. ఎందుకంటే బికాజ్ హీరోయిన్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో, వెరీ ఇంపార్టెంట్, మెహబూబా అన్న ఆ టైటిలే అమ్మాయి మీద. సో తను బాగా చేయడం సినిమాకి ఇంకా ప్లస్ అయింది అండ్ యాజ్ అన్ యాక్టర్గా నాకు ఇంకా హెల్ప్ అయింది. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎస్, అంటే అఫ్కోర్స్ ఆ ఇండియా పాకిస్తాన్ అదంతా ఉంటుంది అండ్ మెయిన్ లవ్ ఉంటుంది. మెయిన్ హీరో ఇండియన్ అమ్మాయి పాకిస్తాన్ అన్నకన్నా వాళ్ళిద్దరు పాపం వాళ్ళిద్దరిని చూస్తే మనకు నిజంగా బాబు వీళ్ళు కలవాలి అన్న ఇది అనిపిస్తుంది. సో యా, ఆర్టిస్ట్గా మీ స్ట్రెంగ్స్ ఏంటి అనుకుంటున్నారు మీరు? అది మీరే చెప్పాలి సార్, సినిమా చూసిన యాక్టర్గా స్ట్రెంగ్స్ అంటే నేను అంటే అది నేను చెప్పకూడదు. బట్ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలామంది అంటున్నారు నీ వాయిస్ చాలా బాగుంది అన్నారు చాలామంది. బట్ హ్యావ్ టు సీ, సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా చాలామంది చెప్పాలి స్ట్రెంగ్స్ అని కాదు, మేబీ ఏదైనా డిఫెక్ట్లు ఉన్న తెలుసుకోవాలనుకుంటున్నాను. మేబీ ఐ కెన్ కరెక్ట్ ఇట్ ఫ్రమ్ మై నెక్స్ట్ ఫిల్మ్.
అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మేము కులుమనాలిలో షూట్ చేసాం. ఫస్ట్ కులుమనాలి అనగానే చాలా ఎక్సైట్ అయిపోయాం, బట్ ఆ లొకేషన్కి వెళ్ళగానే అర్థమైపోయింది బాబా చాలా కష్టం అని. అంత కోల్డ్ వెదర్ అండ్ ఆల్మోస్ట్ మేము ఒక -4 డిగ్రీస్లో షూట్ చేసాం. చాలా కష్టం అనిపించింది కొన్ని కొన్ని సీన్స్. మేము అంత చలి ఉంటుంది, అంత ఘోరం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మాతో పాటు మా యూనిట్ మొత్తం అలాగే పనిచేశారు. అట్లీస్ట్ మేము హీరో హీరోయిన్స్ కాబట్టి మాకు అట్లీస్ట్ షార్ట్ గ్యాప్లో కార్లో కూర్చోపెట్టేవారు. బట్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ ఇంకో షార్ట్ రెడీ చేయాలి, వాళ్ళందరూ పాపం చలిలో ఉనుకుతూ బయటే ఉండేవారు. రియలీ హ్యాండ్స్ ఆఫ్ టు ద హోల్ క్రూ, ప్రొడక్షన్ వాళ్ళకి అందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. సినిమా ఇంత పని చేయాలన్న కారణం. అంటే సినిమా చాలా బాగా వచ్చింది సార్, అంతే. సో సినిమా బాగా వచ్చింది కాబట్టి అందరం చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాం. సో మేబీ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అంతే. డన్ సార్, ఐఎమ్ రెడీ. ఎందుకంటే నాకు తెలుసు మా నాన్న ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 ఇయర్స్ తగ్గ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఏం చేయక్కర్లేదు, జస్ట్ లైన్స్ ఉన్నాయి, ఆ లైన్స్ మీద కూర్చొని స్టోరీ రాస్తే సరిపోద్ది. అండ్ బట్ రియలీ నేను అసలు మా నాన్న ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు నాకు చాలాసార్లు చెప్పారు స్టోరీస్. ఆయన చెప్తుంటే నేను చాలాసార్లు షాక్ అయిపోయేవాడిని, అసలు ఎక్కడ టైం ఉంటుంది, ఇన్ని స్టోరీస్ ఎలా రాస్తుంటారని. బట్ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అంటే నెవర్ గివ్ అప్. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన సినిమా నమ్ముకొని బతుకున్నారు. ఆయన సినిమాను మాత్రం ఎప్పుడు వదలలేదు. అది నేను నిజంగా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే ఒక టైంలో ఎవరు లేరు ఆయన దగ్గర, ఆయన ఒక్కళ్ళే ఉన్నారు. బట్ ఆయన ఒక్కళ్ళే అంత కష్టపడి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ ఆయన ఒక్కళ్ళే వచ్చారు. నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అంటే ఒక ఇదని చెప్పలేను. డాడీ నాకెప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వరు, ఎందుకంటే మేబీ కొడుకనేమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వలేదు మా నాన్న. కానీ ఇంకా సినిమా షూటింగ్ అయ్యాక కూడా ఎప్పుడు ఆయన బాగుందిరా అంటారు, కానీ ఆయన ఎప్పుడూ నాకు కాంప్లిమెంట్ ఇవ్వలేదు. బట్ షూటింగ్లో జరిగే షూటింగ్ అప్పుడు ఒక్కరోజు మాత్రం ఆయన సూపర్ రా అని చెప్పారు. ఆ సూపర్ అన్న వర్డే నేను మా నాన్న గురించి ఫస్ట్ టైం వింటాం నా గురించి. ఆయన అప్పుడు బాబా మేబీ ఆయన ఎక్స్పెరిమెంట్లు అనేసారు. నాకు ఇంకా డే కూడా గుర్తు, అది అక్టోబర్ 12, దట్స్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. అది యాక్చువల్లీ ఐఎమ్ డన్ విత్ మై స్టడీస్ బికాజ్ చిన్నప్పటి నుంచి సినిమాలే ఉండేవన్నమాట. అండ్ ఐవ్ కంప్లీటెడ్ మై 10th అండ్ ఐవ్ ఇంటర్ ఆల్సో అండ్ ఐమ్ డన్ విత్ మై స్టడీస్ రైట్ నౌ బికాస్ ఐ నాట్ స్టడీ మోర్. నాకు ఇప్పటికే ఒక MBBS చేసిన ఫీలింగ్ ఉంది. సో ఇంటర్ ఫినిష్ చేసాను సార్, సో ఇంటర్కి నాకు పెద్ద MBBS చదువుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే సినిమాల మీద పిచ్చాలంటుంది నాకు, చిన్నప్పటి నుంచి సినిమాలు అదే ఉండేది. సో ఐ డిడ్ స్టడీ మచ్, చాప్టర్ క్లోజ్ అండ్ వెయిట్ చేస్తాం సార్ అడగడానికి. ఎవరు ఎక్కడ కనిపించింది సార్ నేను డెఫినెట్గా అడుగుతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ డైరెక్టర్ కనిపించింది సరే సార్ నాకు ఒక వేషం ఉంది సార్, మీ సినిమాలో ఒక రోల్ ఇవ్వండి సార్ అని హైలైట్స్. ఇప్పుడు కూడా అలాగే అడుగుతాను నేను. సో అండ్ ఐమ్ వెయిటింగ్, వాళ్ళు కానీ సినిమా చూసి నచ్చితే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. సందీప్ చౌదరి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఆయన్ని సినిమా పెట్టుకున్న వెంటనే స్టోరీ విన్నాక మ్యూజిక్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అనిపించింది. అండ్ ఆయన అంత మంచి మ్యూజిక్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు సాంగ్స్ కూడా రిలీజ్ అయిపోయాయి, చాలా మంచి రెస్పాన్స్. ఆ లవ్ ఫీల్ మాత్రం ఆయన చాలా చాలా బాగా ఇచ్చారు. అండ్ రీరికార్డింగ్ కూడా చాలా బాగా చేశారు. సో ఐ హావ్ టు రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్. అంటే
దిల్రాజు గారికి అంటే ఆయన థ్యాంక్స్ అని చాలా చిన్న మోర్ ఎందుకంటే ఆయన ఈ సినిమా టేకప్ చేయడం అన్నది ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే డాడీది దిల్రాజ్ సార్ది కాంబినేషన్ ఆఫ్టర్ ఈడియట్ పోకిరి ఇప్పుడు మహబూబా. సో మళ్ళీ ఆ మ్యాజిక్ వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. దిల్రాజు గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఆ రోజు ఆ ప్రెస్ మీట్ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ అవ్వగానే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి సినిమా రిలీజ్ కూడా అవ్వకుండా ఆయన జస్ట్ బికాస్ హీ టుక్ ద ఫిల్మ్ అందరూ కంగ్రాస్ కంగ్రాస్ అని చెప్పేశారు. సో ఐ హావ్ టు రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్. బయట కొన్ని కథలు వింటున్నానండి బట్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ డాడ్ డాడ్తోనే ఉంటుంది దాంతోనే ఉంటుంది.